నేను సో అది చాలా సింపుల్ గా ఎక్కువ ఫర్నిచర్ లేకుండా చాలా హుందాగా ఉంటదండి ఇల్లు ఫస్ట్ ఇది మా ఇది మా అందరి ఇళ్ళల్లో ఉంటదండి నా మా హోమ్ టూర్ లో కూడా మీరు చూసే ఉంటారు కదా ఇది మా ఫ్యామిలీ ఫోటో మా తాతగారు అమ్మమ్మ వాళ్ళకి ఫస్ట్ కూతురు మా అమ్మ అమ్మ మా డాడీ ఆయన తర్వాత మా పెద్ద మామయ్య మా చిన్న మామయ్య పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలు మా అమ్మ పిల్లలమైన మేము ముగ్గురం అండ్ మా పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు అండ్ మా ఇంకో అమ్మమ్మ తాతయ్య గారు లేరు అండ్ వీళ్ళంతా మా చిన్న పిల్లల సామ్రాజ్యం అన్నమాట మా తర్వాత జనరేషన్ మా పిల్లలు అలా సో ఇది మా ఫ్యామిలీ ఫోటో అండ్ రీసెంట్ గానే మా తాతయ్య గారు జరిగి తాతయ్య గారు మాకు రోల్ మోడల్ అండ్ హీరో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు లైఫ్ లో ఏం నేర్చుకోవాలి ఎలా ఉండాలి అన్ని తన నుంచే మేము నేర్చుకున్నాము అండ్ ఇది సాకేత్ ప్రణామ్ అంటామండి హైదరాబాద్ లో ఈసీఎల్ దగ్గర ఉంటుంది ఇల్లు అండ్ చాలా చీర్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటదండి ఇక్కడికి వస్తే ఇది అమ్మమ్మ వాళ్ళ తాతయ్య గారికి వచ్చిన అవార్డ్స్ కావచ్చు అమ్మమ్మ పూజ గది యా అమ్మమ్మ చాలా పాటలు పాడుతుందని చెప్పాను కదా ఈరోజు ఒక రామాయణం నుంచి ఒక పాట పాడతాను పాడమని అడిగాను సో అలాగే ఇల్లు కూడా చూపిద్దామని ఒక చిన్న థాట్ వచ్చింది నాకు ఎస్ మనం హోమ్ టూర్ చేసేస్తున్నాం మా అమ్మమ్మ తాతయ్య వల్ల హోమ్ టూర్ చేస్తున్నాం మనం యా నేను మిమ్మల్ని ఇప్పటికి లోపలికి తీసుకెళ్తున్నాను ఇది డైనింగ్ హాల్ యా సో ఇది కిచెన్ చాలా బాగా వంటలు చేస్తుందండి మా అమ్మమ్మ రియల్లీ చాలా బాగా చేస్తుంది ఎంత టేస్టీగా చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ యా అది నేను సో అండ్ ఇటు వచ్చేసి లోపలికి వాష్రూమ్ ఉంటుంది యా అండ్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఎస్ ఇది ఒక బెడ్రూమ్ యా సింపుల్గా ఇది ఇల్లు సో అమ్మమ్మ పాట పాడుతుంది మనం విందాం నేర్చుకుందాం ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి రంజిత్ డాక్టర్ రంజిత్ డాక్టర్ మోనా వాళ్ళ మ్యారేజ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అండ్ అది వచ్చేసి మా మామయ్య వాళ్ళ చిన్న అబ్బాయి కౌశిక్ డాక్టర్ కౌశిక్ పృథ్వీ అండ్ దీప్తి సో ఇలా చాలా ఇది మా మామయ్యకి వచ్చిన అవార్డ్ సంథింగ్ అలా 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 చాలా ఇలా డెకరేషన్ కోసం పెట్టారు ఈ ఫోటో కూడా మీరు మా హోమ్ టూర్లో చూసి ఉంటారు చిరునవ్వులు చిందిస్తున్న మా అమ్మమ్మ తాతయ్య మా ఫ్యామిలీ పెద్దలు సో ఇవన్నీ చూసారు కదా ఎస్ ఇది భగవద్గీత గీత నుండి మనం ఏం నేర్చుకోవాలో సింబాలిక్గా అలా అది అండ్ యా అండ్ నౌ మా అమ్మమ్మని మళ్ళీ మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను ఎంత ఎస్ అనసూయ సదాశివరావు తను నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు అమ్మమ్మకి ఫస్ట్ మన్వరాలు అనమాట పెద్ద కూతురుకి ఫస్ట్ కూతుర్ని కాబట్టి చాలా ఎదురు చూస్తున్నారనమాట చిన్నపిల్లలు ఎప్పుడు వస్తారా అని అప్పుడు నిజంగా నేను మా అమ్మ దగ్గర కన్నా ఎక్కువ చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గరే పెరిగినాను బాగా సతాయించిన చిన్నప్పుడు సో ఇవన్నీ ఏంటివి రామాయణం ఖాళీగా ఉన్నప్పుడు రామకోటి రాస్తావు ఇవన్నీ పాటలు ఎప్పుడో 60 ఏళ్ల కింద రాసుకున్న పాటలు ఇది ఎప్పటి పుస్తకం దాదాపు 60 ఏళ్ల కింద చిన్నప్పటి నాకు వచ్చిన పాటలన్నీ రాసుకున్నా ఇది 60 ఇయర్స్ బ్యాక్ నోట్బుక్ అంటే పైన మళ్ళీ అట్ట తర్వాత వేసినట్టుంది కొత్తది కానీ ఈ బుక్ అయితే మాత్రం భజన పాటలు
నాకు తెలిసి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందేమో నాకు ఈ పాటల పిచ్చి ఎంత బాగా రాసింది నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు అమ్మమ్మ నాలుగో క్లాస్ వరకు ఓ నాలుగో క్లాస్ వావ్ సో రైటింగ్ కూడా నేను చూపిస్తా మీకు ఇదిగోండి మా అమ్మమ్మ రైటింగ్ బాగుంది కదా अम्म ने स्पेषल वे नी धैर्या पाठ अंत लाइफ तात्य चाल ने अंत मिम्मली चूसी मैं ने एला फाइनेंशियल लाइफ इधी अति मंद तो एटी अवी ने अंड इंकोटे अम्म चाल ओपिक अंडी एंत मंदी की असल ना मर्चीपोन अब मार्निंग मैं वड़िया एंगेज की अम्मे वे कुकन पे प्लस बाबू ना कुछ कुड़क पुटन नूट याबई मंदवा सिंगि हाँ तो नूट याबई मंदी श्रीमंता ट्वेंटी फस्ट डे की इत वे अंत चाल ओपिक अन्ट आंटे अंत बेचुअम तात फैमिल चूप्चा कदा इधम वाली हम टूर अट वे अम्म उय्याल पाटल बतकम पाटल बड़ता इंकेम पड़ता బతుకమ్మ పాటలు పాడతా వాటి మామూలు పాటలు కూడా మామూలు పాటలు ఇప్పుడు ఇవాల మాకేం వినిపిస్తున్నావు బతుకమ్మ పాట వినిపిస్తా బతుకమ్మ పాట అంటే రామాయణం రామాయణం బతుకమ్మ పాట రామాయణంది బతుకమ్మ పాట పాడు శ్రీరామ చరితంబు ఉయ్యాలో శ్రీలంద వినరండి ఉయ్యాలో అయోధ్య నగరానికి ఉయ్యాలో అధిపతి దశరథుడు ఉయ్యాలో పాలించే భూమిని ఉయ్యాలో పర్ల ధర్మం చేత ఉయ్యాలో కంసల్య సుమిత్ర ఉయ్యాల కైకతో ముగురుని ఉయ్యాల ప్రేమతో వారాజు ఉయ్యాల పెళ్లి ఆడను వారిని ఉయ్యాల సంతానము లేక ఉయ్యాల సద్గురు అనచే ఉయ్యాల పుత్రకామేష్టిని ఉయ్యాల పూనికతో చేసే ఉయ్యాల అగ్నిదేవుడు అంత ఉయ్యాల ఆనందముగా వచ్చి ఉయ్యాల పాయసం ఇయ్యగా ఉయ్యాల పంచిచ్చే భార్యలకు ఉయ్యాల ముగ్గురు భార్యలు ఉయ్యాల ముదముతో గర్భముల ఉయ్యాల జననంబు నొందిరి ఉయ్యాల జగదేక వీరులు ఉయ్యాల శ్రీరామ లక్ష్మణులు ఉయ్యాల శ్రీభరత శత్రుఘ్నులు ఉయ్యాల వశిష్ఠముని కడను ఉయ్యాల వర్ష తోడత వారు ఉయ్యాల సకల శాస్త్రములు ఉయ్యాల చదువనే చిరువారు ఉయ్యాల అప్పుడు విశ్వామిత్ర ఉయ్యాల ఆ రాజవరుల ఉయ్యాల యాగ రక్షణ కొరకు ఉయ్యాల ఎదివారిని కొనిపోయే ఉయ్యాల రాతి నాతిక చేసి ఉయ్యాల రామ లక్ష్మణులంత ఉయ్యాల జనక పట్టణమేగి ఉయ్యాల శివుని విల్లు ఉదిచి ఉయ్యాల సీతను పెళ్లాడ ఉయ్యాల పరశురాముని గర్వమయ్యాల భంగంబు గావించే ఉయ్యాల అయోధ్య విజయది ఉయ్యాల అతి వైభవన ఉండి ఉయ్యాల కరుణ ఇంత లేక ఉయ్యాల కైకవరముల గోరు ఉయ్యాల శ్రీరాము నడవికి ఉయ్యాల శిరముగా పంపవల ఉయ్యాల భరతునికి రాజ్యము ఉయ్యాల పట్టము గట్టవల ఉయ్యాల అది విని దశరథుడు ఉయ్యాల అమిత దుఃఖం పొంద ఉయ్యాల సత్యంబు విడలేక ఉయ్యాల సరసుడవు రామునితో ఉయ్యాల నిలుపుకొని దుఃఖము ఉయ్యాల రాముని వడవికి ఉయ్యాల ప్రేముగా నేగవల ఉయ్యాల పద్నాలుగు ఏండ్లును ఉయ్యాల విధిగాను నా యాజ్ఞం ఉయ్యాల మారు పలకగ రాముడు ఉయ్యాల మరి పైన మాయను ఉయ్యాల సీత లక్ష్మణులును ఉయ్యాల శ్రీరామునెండనే ఉయ్యాల ధరళిది అడవికి ఉయ్యాల దండకారణ్యంబు ఉయ్యాల నా భర్త రాములా ఉయ్యాల నయముగానే చూచు ఉయ్యాల భాగ్యం ఎన్నడగలు ఉయ్యాల బహుబాధలొచ్చెను ఉయ్యాల రాక్షసీతా నీల ఉయ్యాల రాము కడకొచ్చెను ఉయ్యాల వచ్చి ఊరక పోగ ఉయ్యాల వలచి రమ్మానను ఉయ్యాల నా దొండు కోపించి ఉయ్యాల ఆ రాక్షసి ముక్కు ఉయ్యాల ముక్కు చెవులు గోచి ఉయ్యాల
బుద్ధితనం తానంపే ఉయ్యాలు శూర్పనక ఏడ్చు చూయాలు శూరులకు అన్నలతో ఉయ్యాలు కరదూష నాగులతో ఉయ్యాలు కలిసేడు అసాగే ఉయ్యాలు ధనుజులు వేగమే ఉయ్యాలు దర్భంబు తోడుతా ఉయ్యాలు రామ లక్ష్మణ మీదికి ఉయ్యాలు రణమునకు వెళ్ళి ఉయ్యాలు అవనీచు రాముండు ఉయ్యాలు ఆ రాక్షసులు చంపే ఉయ్యాలు ఆ పైన శూర్పనక ఉయ్యాలు అన్నలా గతి చూసి ఉయ్యాలు దక్షిణపు దిక్కుకు ఉయ్యాలు దశగంటు కడకే ఉయ్యాలు పోయి కొలువున ఉన్న ఉయ్యాలు పొడగని ధనజేంద్ర ఉయ్యాలు పాదములు పట్టుగా ఉయ్యాలు పడి ఏడవగా లేపే ఉయ్యాలు చెల్లెలా నిన్నిట్లు ఉయ్యాలు చేసినా వాడెవడే ఉయ్యాలు వాణిని వదిహింతు ఉయ్యాలు వరుసతోడుగా తెలుపు ఉయ్యాలు అనగనే శూర్పనక ఉయ్యాలు అందరు వివరించే ఉయ్యాలు అన్న ఏమని చెప్పారు ఉయ్యాలు ఆ రాము సతివన్నే ఉయ్యాలు అన్ని భాగ్యములు ఉయ్యాలు అమరి ఉన్నవు గాని ఉయ్యాలు రాము భార్యను నీవు ఉయ్యాలు రమణిగా చేకున్న ఉయ్యాలు వింత చే రావణుడు ఉయ్యాలు వినని చెల్లెలి మాట ఉయ్యాలు తక్షణం వేవాడు ఉయ్యాలు తగిన రథము ఎక్కి ఉయ్యాలు మారీచు తోడుతా ఉయ్యాలు మగవేగమున వచ్చి ఉయ్యాలు పర్ణశాల గడగు ఉయ్యాలు పరమ దుర్మార్గమున ఉయ్యాలు మరుగున రథముంచి ఉయ్యాలు మారీచుడప్పుడు ఉయ్యాలు లేడీ వేషము వేసి ఉయ్యాలు లేమ ముందర తెలియ ఉయ్యాలు సీతమ్మ అది చూచి ఉయ్యాలు శ్రీరామచంద్రుణ్ణి ఉయ్యాలు పట్టి తెమ్ము నాద ఉయ్యాలు ప్రేమ చేపించదను ఉయ్యాలు సీత వరికెడి మాటలు ఉయ్యాలు సుమిత్ర కొడుకు విని ఉయ్యాలు లేడీ గాదిది వదినే ఉయ్యాలు లేదిటి జింక ఉయ్యాలు కనలేదయ్యన్నడు ఉయ్యాలు కనకంపు జింకను ఉయ్యాలు మాయ జింకను వెంచ ఉయ్యాలు మతి కుదిర నా వదినే ఉయ్యాలు మరి మాటకు సీత ఉయ్యాలు మనసు నా విసుగొంది ఉయ్యాలు హరినము తెమ్మని ఉయ్యాలు అడిగను తన విభుని ఉయ్యాలు జనకజా మాట విని ఉయ్యాలు జనహరిణము పట్టె ఉయ్యాలు గడ్డి మేయుచు జింక ఉయ్యాలు గంతులు వేచుచు ఉయ్యాలు దొరికినట్టే దొరికి ఉయ్యాలు దొరకకుండగ ఉరుకు ఉయ్యాలు ఇది లక్షణ సీత ఉయ్యాలు ఆదరింపుండంచు ఉయ్యాలు ఆసురుండై పడే ఉయ్యాలు మారీచు నాదము ఉయ్యాలు మరి వినియను సీత ఉయ్యాలు ఓ లక్ష్మణ మరిది ఉయ్యాలు అన్న చింతకు నీవు ఉయ్యాలు అతి వేగమున బొమ్ము ఉయ్యాలు భూమిజా మాటకు ఉయ్యాలు భుజగేంద్రుడు పలికి ఉయ్యాలు అన్నకు ఎదురిల్లలు ఉయ్యాలు హరిహరి రాతులు రారు ఉయ్యాలు నీ కాపు నన్నుంచే ఉయ్యాలు నిన్ను విడిచిపోను ఉయ్యాలు కలికికి ఆ మాటలు ఉయ్యాలు కఠినములై త్రోచే ఉయ్యాలు లక్ష్మణుని దూషించే ఉయ్యాలు లలిత సీతమ్మ ఉయ్యాలు చేతులు జోడించి ఉయ్యాలు చెవులు మూసుకొని ఉయ్యాలు గరుడ యాక్షులార ఉయ్యాలు గంధర్వులార ఉయ్యాలు సిద్ధ సాధ్యులార ఉయ్యాలు సీతను గాంచండి ఉయ్యాలు ఆ రీతి గావలికి ఉయ్యాలు అన్న జాడకు వెళ్ళే ఉయ్యాలు సన్యాసి వేషము ఉయ్యాలు సరిగది దూకొని ఉయ్యాలు రామ రామ ఎనిచి ఉయ్యాలు హరిగమి చేతాను ఉయ్యాలు తావసేంద్రులార ఉయ్యాలు ఇప్పుడు వారి నమ్మంట ఉయ్యాలు వెళ్ళినాడు వెనక ఉయ్యాలు మాయ రామానుండు ఉయ్యాలు మదిలోన భ్రమజంది ఉయ్యాలు మదిలోన భ్రమజంది ఉయ్యాలు నేను రామనుడను ఉయ్యాలు నిన్ను నే చేపట్ట ఉయ్యాలు వచ్చి తిననని ఉయ్యాలు మూర్ఛజెందే సీత ఉయ్యాలు ముదముతో లావణుడు ఉయ్యాలు గడ్డను పెలగించి ఉయ్యాలు ఎత్తుకొని పోయనే ఉయ్యాలు తన లంకకు ఉయ్యాలు నింగి మార్గము నా ఉయ్యాలు మూర్ఛ తెలిసి సీత ఉయ్యాలు ముందు తాను చేయి ఉయ్యాలు తన చీర కొంగు చింపి ఉయ్యాలు నగలు మూట గట్టి ఉయ్యాలు స్థితిమైన పడవేస ఉయ్యాలు అంజనీ పుత్రుడు ఉయ్యాలు ఆంజనేయుడు చూచి ఉయ్యాలు సీతమ్మ అని చెప్పి ఉయ్యాలు సీత జాడలు తెలిపే ఉయ్యాలు గుర్తొస్తలేదు. ఓ మై గాడ్, అసలు ఇది లవకుశ రావులు పుట్టేదాకున్నది.
నోటి గారు మొత్తం ఉన్నారనుకున్నా రామాయణం కదే చెప్తానని చేసినా ఎప్పుడో ఆయన పెండ్లి ఆయన మొదట్లో నేర్చుకున్న బతుకమ్మ చెప్పాడు పాట వాడు ఇంత అసలు ఈ బుక్ ఎన్ని పాటలు ఉన్నాయో మై గాడ్ ఎన్ని పాటలు ఉన్నాయి మధ్య అనువి అసలు ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మా అమ్మమ్మతో పాటల ప్రోగ్రామ్ చాలా బాగా పాడింది మా అమ్మమ్మ అసలు ఇంత గుర్తెట్లుంది నీకు నాకైతే నాలుగు లైన్లు కూడా గుర్తుంటలేవు బుక్ చూడాలి అందుకే బుక్ చూడకుండా వాడదని ఇందాక చూసిన సూత్ర అంతా నాకు వచ్చింది ఏమన్నది లవ కూర్చున్న బట్టి వాళ్ళకి పట్టాభిషేకం చేసేదాకా ఉండే పాట అచ్చు పుస్తకం ఉంది నా దగ్గర అయితే అది ఏమన్నా చినిగిపోయింది పోయింది నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే అసలు ఎన్ని పాటలు ఎట్లా మాకు కొంచెం ఏమన్నా చెప్పు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి వచ్చింది గుర్తుంటుంది రాంది గుర్తుంటలేదు అంతే ఎంత సింపుల్ గా చెప్పేసింది వచ్చింది గుర్తుంటుంది రాంది గుర్తుండలేవు థ్యాంక్ యూ అమ్మమ్మ మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం చాలా మంచి పాట వినిపించను రామాయణం అంతా సింపుల్ గా తన పాట వీళ్ళందరి ఈ కృష్ణకుమారికి పద్మకు ఆ సున్నిత వాళ్ళందరికీ ఆ వాడంతా మా నాగేశ్వరరెడ్డి వాడకు చాలా ఇష్టం బతుకమ్మ మండలి పాడవాడు అని చెప్తా పాట పాడవాడు మస్తు ఫ్యాన్స్ ఉన్నారండి అమ్మమ్మ బతుకమ్మ పాటకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మమ్మ చాలా మంచి పాట నేర్పించిన మేమంతా నేర్చుకుంటాము ఈ పాటను తప్పకుండా ఓకే అందరికి బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్.